విశాఖ జీవీఎంసీ ఎన్నికల్లో భాగంగా 69వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిగా బోగాది సన్యాసరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవిచంద్రరెడ్డి, రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఏగలపాటి యువశ్రీ హాజరై వైసీపీ బలపరిచిన బోగాది సన్యాసరావును గెలిపించాల్సిందిగా వారు అభ్యర్థించారు. యువత కానీ ఎవ్వరు కూడా ఆవేశాలకు లోను కావద్దు. ఎందుకంటే మనం గెలుస్తున్నాం. మనల్ని డివైడ్ చేయడం కోసం గొడవలు సృష్టించాలనో లేనిపోని దుర్మార్గమైన ప్రచారం చేయాలని వాళ్ళు కోరుకుంటే ఆ మరుక్షణం నాకు ఫోన్ చేయమని కన్నీ గారికి చెప్పాను, పెద్దావిడికి మేడంకి కూడా చెప్పాను. అర్ధరాత్రి కూడా నా పక్కనే నా సెల్ ఫోన్ ఉంటుంది. 24 గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా మీకు సమస్య ఉంటే వితిన్ హాఫ్ అన్ అవర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇక్కడికి వస్తుంది. చట్టం రూపంలో ఎవరు అరాచకం సృష్టిస్తే వాళ్ళు జైలు పాలవుతారు. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు. గెలిచేది మనమే కాబట్టి ప్రత్యర్థి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. వ్యవస్థ పూర్తిగా మన దగ్గరున్న మనం దౌర్జన్యం చేయం. మనం సవినయంగా దండం పెట్టి ఓట్లు అడుగుదాం. మంచి అభ్యర్థిని గెలిపించమని మనం అందరం అప్పీల్ చేశాం. పూర్తిగా నాయకత్వం ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి స్థానం వరకు మన దగ్గర ఉంది. విశాఖ నగరాన్ని రాజధాని చేసుకుందాం. తద్వారా ఉద్యోగాలు పరిశ్రమలకి అవకాశం కలిగి ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి. అందుకే ఇక్కడ మేయర్ గెలవాల్సిన ఖచ్చితమైన అవసరం ఉంది. దానికి వైఎస్ఆర్సీపీ తరఫున 69వ వార్డులో బోగాది సన్యాసరావు గారు విస్తృత పర్యటన చేస్తూ అనేక కష్టాలు ఎవరికైతే కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలని సర్వీస్ చేస్తూ ఆయన ఎవరికైతే ఏమైనా అవసరాలు ఉన్నాయంటే పేద ప్రజలకు ఆయన సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఈ తుంగ్లాంలో కానీ లేకపోతే జగ్గైపాలెం కానీ శీలానగర్ కానీ లేకపోతే రెడ్డి తుంగ్లాం కానీ నాతైపాలెం కానీ అందరూ కోరుకునే వ్యక్తి బోగాది సన్యాసరావు గారు. ఎందుకంటే రామరాజ్యం కావాలి అనుకుంటున్నాం కాబట్టి బోగాది సన్యాసరావు గారు రావాలి అనుకుంటున్నాం. అలాగే నీతికి అవినీతికి జరిగే పోరాటంలో ఈ రోజు నీతి గెలవాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ సీలింగ్ ఫ్యాన్ గుర్తుకు వేసి జగనన్నను గెలిపించుకోవాలి. అలాగే బోగాది సన్యాస్ గారికి మెజారిటీ ఓటింగ్ రావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ గెలిపైతే తథ్యం కానీ మేము మెజారిటీ కోరుకుంటున్నాం. ఎందుకంటే అవతల వ్యక్తి అనేక ప్రలోభాలు పెడుతున్నారు. ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ మా మీటింగులకు వచ్చి దిగ్విజయం చేశారు. మీరందరూ చూశారు కాబట్టి తప్పకుండా ఓటమి వైపు మేము వెళ్తున్నాం కాబట్టి మరొకసారి మేము దీన్ని మేము విజయోత్సవంగా భావిస్తున్నాము. అదే మీరు చూశారు ఈరోజు మీడియా ద్వారా కూడా చాలా మంది ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఈ వార్డులోకి వచ్చి 4:30 నుంచి వెయిట్ చేశారు. ఇప్పుడు టైం 10 గంటలు అవుతుంది. ఇంతవరకు కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఉన్నారు అంటే ఇది విజయోత్సవానికి కారణమని చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.